తాతా సుఖీభవ అని మన పొరుగునే ఉన్నటువంటి శ్రీలంకలో ఆర్థిక ఆహార సంక్షోభం ఏర్పడి అక్కడ ప్రజలు ఆహారానికి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో మరి జనాల్లో ఉన్నటువంటి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త సేవా బృందం అధ్యక్షులు కుర్రా శ్రీను గారు వారి మిత్ర మండలి మేరావళి గారు ఈ మిత్రులందరూ కలిపి ఈ తెనాలి ప్రాంతంలో ఆహార ధాన్యాల కోసం బియ్యము కందిపప్పు నూనెలు లాంటి సేకరించడం జరుగుతుంది మరి వీటిని గుంటూరులో ఉన్నటువంటి అమ్మా చాటబుల్ ట్రస్ట్ వారికి అందజేయడం వారు ఒక ప్రత్యేకమైనటువంటి కంటైనర్లో 15వ తారీఖు సాయంకాలం మరి శ్రీలంక దేశానికి పంపించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ క్రమంలో 11వ తారీఖు బుధవారం నాడు మా అన్నదాన మిత్ర మండలి తరపున వారికి 4 క్వింటాల బియ్యము కందిపప్పును కూడా అందించడం జరిగింది మరి ఆ తదుపరి ప్రజలు మిత్రులు స్పందించి ఈ రోజున మరికొన్ని క్వింటాల బియ్యాన్ని కందిపప్పును శ్రీనివాసరావు గారికి అందించడం జరుగుతుంది ముఖ్యంగా మరి నేను వ్యక్తిగతంగా ఒక 2 క్వింటాల బియ్యాన్ని మరి అలాగే జేసీబీ క్లింగ్స్ అధినేత చంద్రశేఖర్ రెడ్డి గారు వారు ఒక 2 క్వింటాల బియ్యము ఎస్వీ యోగా కన్వీనర్ గారు శ్రీ ముద్దా భక్తుని రమణీయ గారు 2 క్వింటాల బియ్యాన్ని మరి అలాగే నగరం మండలంలో ఇటీవల విశ్రాంతి ఉపాధ్యాయులు అంటే ఈ వీడియోని చూసి ఆయన స్పందించి మోపిదేవి సుబ్బారావు గారు 100 కేజీల బియ్యాన్ని మరి అలాగే దానిపైన కృష్ణసాయి బాబు గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ మున్సిపల్ హై స్కూల్లో రిటైర్ అయ్యారు ఇటీవల ఆయన 3 క్వింటాల బియ్యాన్ని మరి మాచిరాజ్ శాంతి గారు పెదరావూరు హై స్కూల్లో హిందీ టీచర్ గా ఉన్నారు వారు ఒక 75 కేజీలు అలాగే కొత్తగొడ్ల గోపికృష్ణ గారు ఒక 100 కేజీలు కరే నాయసరావు గారు మరి తూనికల కొలతల డిపార్ట్మెంట్ లో చేస్తారు ఆయన ఒక 100 కేజీలు అలాగే దేశపోయిన శ్రీనివాసరావు గారు మెడికల్ దాంట్లో పనిచేస్తారు ఆయన మరి కొత్తగొడ్ల శ్రీనివాసరావు గారు జీవి నారాయణ గారు పోతిరాజు గారు మరి అట్లాగే ఓడిపోయిన శ్రీనివాసు అత్తల బాబు గారు ప్రతాప్ గారు చంటి రాజకొండ మురళీకృష్ణ గారు మరి సారు పెద్దలు మరి దడ్డగా సాంశివరావు గారు పెద్దలు మాకు మరి ఆయన కూడా ఒక క్వింటా బియ్యాన్ని అందజేయడానికి ముందుకు వచ్చారు ఇలా ఇంకా అనేక మంది మిత్రులు పెద్దలు ఈ బియ్యము కందిపప్పు నూనెలను అందజేయడానికి ముందుకు వస్తారు వారందరికీ కూడా ధన్యవాదాలు వారందరూ కూడా చేయూతనిచ్చి మరి ఇంకా మిగిలినటువంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఇవ్వదలుచుకున్నట్లయితే వారు మాకు కానీ వ్యక్తిగతంగా మరి కుర్రా శ్రీనివాస్ గారు మేరావళి గారు వారి నంబర్లు ఇప్పుడు వీడియోలో డిస్ప్లే చేయడం జరుగుతుంది వారిని కలిసి వారికి అందజేయటం మాకు ఆనందించదగినటువంటి విషయం అలాగే మరి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాల వైకుంఠపురం వారు కూడా బియ్యము కందిపప్పుని మరి వారు కూడా రేపు అందించనున్నారు శ్రీనివాస్ గారికి ఇలా అనేక సంస్థలు ముందుకొచ్చి మరి శ్రీలంక ప్రజలకు అండగా ఉండటం చాలా సంతోషం మరి ఈ విపత్కర పరిస్థితుల నుంచి వారు త్వరగా బయటపడాలని వారందరూ కూడా మరలా శాంతియుత జీవనంలోకి రావాలని కోరుకుంటూ దాతలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ కార్యక్రమం కుర్రా శ్రీను గారి ఆధ్వర్యంలో జరుగుతా ఉంది ఇది మన పొరుగునే ఉన్నటువంటి శ్రీలంక దేశానికి సంబంధించినటువంటి విషయం ప్రభుత్వాలు చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్ల ఎంతో అభివృద్ధి చెందినటువంటి మనకంటే భారతదేశం కంటే కూడా ఎక్కువ అక్షరాస్యత కలిగినటువంటి మనకంటే కూడా ఎక్కువ తలసరాజాయం కలిగినటువంటి శ్రీలంక దేశం ఈరోజు అప్పులు పాలైపోయి ఆర్థిక కష్టాల్లో ఉంది దానికి కారణం ప్రభుత్వాలు చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఏం పొరపాటు అంటే కరోనా కొంత దెబ్బతీసింది వాళ్ళది ప్రధానంగా పర్యాటక దేశం వాళ్ళు ఏ పని చేయకుండా కూడా పర్యాటకుల ద్వారానే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఎంతో పరిపుష్టంగా ఉండేది రెండో విషయం ఏంటంటే ఈ కరోనా వల్ల పర్యాటక వ్యవస్థ దెబ్బతింది ప్లస్ గవర్నమెంట్ చేసిన అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల ఏంటి ఈ రసాయనిక ఎరువుల వద్దు సేంద్రీయ ఎరువులు ఉపయోగించి ఆహారాన్ని ఉత్పత్తి చేద్దామని తప్పుడు నిర్ణయం తీసుకుని 34 క్వింటాల ఎకరానికి అయ్యేది 4-5 క్వింటాలు అయ్యేటప్పటికల్లా ఆహార కొరత అనేది ఏర్పడి పూర్తి సంక్షోభంలో ఇరుక్కుపోయినటువంటి దేశం అది ఎంతో పెద్ద దేశం కాదు ఎంతో జనాభా ఉన్న దేశం కాదు మన రాష్ట్రంలో 4 జిల్లాల్లో ఉన్న జనాభా ఉంటుంది వాడి జనాభా మొత్తం కలిసిన 2.2 కోట్ల మంది ఆ జనాభాకి ఆహారాన్ని అందించడానికే వాళ్ళు సతమతం అవుతున్న పరిస్థితుల్లో ఎంతో పెద్ద దేశం 240 కోట్ల జనాభా ఉన్న దేశం వీళ్ళందరికీ ఆహారంతో పాటు ఇతర దేశాలకు కూడా చేయగలిగే సహాయం చేయగలిగే శక్తి ఉన్నటువంటి భారతదేశం కనుక మనది మన దేశాన్ని నుంచి అనేక రకాలైనటువంటి ఆహార నిత్యావసర వస్తువులు వాళ్ళకు పంపించడం జరిగింది ఈ కార్యక్రమం
పురాశీని గారి ద్వారా అందరికీ తెలియజేసుకొని అనేక మంది దాతలు ముందుకొచ్చి రేపు 15వ తారీఖు బయలుదేరేటటువంటి కంటైనర్లో కొన్ని కంటాలు కొన్ని వందల కంటాల రైస్ అలాగే కందిపప్పు నిత్యావసరాలైనటువంటి నూనె ఇవన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఇంకా దాతలుంటే స్పందించి శ్రీని గారికి చేతన ఇవ్వాల్సిందిగా వారి ద్వారా ఆ శ్రీరంగ దేశాన్ని పంచుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు, శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మాననీయుడు, మానవుడే మహనీయుడు. మంచిని తలపెట్టినచో మనిషి కడ్డు లేదులే, ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే, మానవుడే మగనీయుడు, మానవుడే మగనీయుడు. గంగ భూమి దించిన భగీ